కాపుల పై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరసాపల్లి నాగేశ్వరరావు అన్నారు. అంబటి చేసిన వ్యాఖ్యలను కాపు జాతి అనే వారు ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం స్పందించకపోవడం బాధాకరం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. క్షమాపణ ఎందుకు? తిట్టడం ఎందుకు? క్షమాపణ ఎందుకు? ఇది కాపు జాతి అనే వాళ్ళు ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది అసలు నువ్వు కనీసం క్షమాపణ చెప్పకుండా ఉండి ఉంటే నిన్ను రాష్ట్రంలో ఎక్కడా కూడా కాపు జాతిలు నిన్ను తిరగనిచ్చేవారు కాదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే నువ్వు కొంతవరకు తగ్గి క్షమాపణ కోరావు, కానీ ఇప్పటికీ కూడా మేమెవరం కూడా మానసికంగా ఇదవలేదు. ఏ కులంలో అయినా సరే సాధారణంగా ఒక పాలేరు ఉంటాడు, ఓ రెడ్డి దగ్గర పనిచేస్తూ ఉంటాడు, కాపుగారి దగ్గరికి వెళ్తానంటాడు. అంటే కాపు యొక్క విశిష్టత ఏంటో ఒకసారి ఆలోచన చెయ్యండి. ఒక అమ్మవారు ఉంటారు, మరో యాదవులు ఉంటారు, అక్కడ కూడా పనిచేసే వాళ్ళు మా కాపు దగ్గర చెప్పిన తర్వాత కానీ చేయలేను అని చెబుతుంటారు. అంటే కాపు జాతి అనేది ఎంత విశిష్టమైనదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంబటి రాంబాబు గారు కూడాను మరి కాపు జాతి అంటే అన్ని విధాలుగా కూడా ముందుకు సాగుతూ ఉన్నది. అయితే మరి ఈ దీని మీద ముద్రగడ పద్మనాభం గారు ఏమీ మాట్లాడలేదు.